నా పేరు యనమగల సూర్యనారాయణ. మాది గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం నాదెండ్ల గ్రామం. మాకు 5 ఎకర్స్ షేడ్నెట్ ఉంది. మేము అదివరకు 15 ఎకర్స్ మిరప తోటలు కానీ పత్తి కానీ వేసేవాళ్ళం. పోతే ఇప్పుడు మెల్లల్లో ఫస్ట్ స్టార్టింగు మిరపనే నార్మల్ ఓపెన్గా పోసుకున్నాము. దాంట్లో పోసుకుని 1 ఎకరానికి వచ్చరికి 10 గ్రామ్స్ ఇవి 10 ప్యాకెట్లు పోయాల్సి వచ్చేది. అదేవిధంగా ఇప్పుడు షేడ్ నెట్లో ఏంటంటే వేరే చాటుకెళ్ళి మేము నార్లు కుప్పం మామూలుగా ఉసూరు అట్లా వెళ్ళాము. ఫస్ట్ వెళ్ళి అక్కడ తెచ్చుకున్నందువల్ల అక్కడ వాళ్ళ నా టెక్నాలజీ చూసి మనకి ఇంప్రూవ్ అయ్యి మేము షేడ్ నెట్ వేసుకుంటే మన ఇక్కడ ట్రావెలింగ్ ఖర్చులు తగ్గుతాయి కదా, మన ఇక్కడ వేసుకుని 10 మందికి సహాయం చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో నేను ముందు 1 ఎకరం స్టార్ట్ చేశానండి. 1 ఎకరం వేసిన అందులో అప్పట్లో 10 లాక్స్ అయింది. పోతే ఇప్పుడు 1 ఎకరానికి వచ్చేసరికి ఇక్కడ 70 గ్రామ్సే పడుతున్నాయి. 7 ప్యాకెట్లు పడుతున్నాయి మనకి. అప్పుడు ప్రతి రైతుకు వచ్చేసరికి 3 ప్యాకెట్లు మిగులుతున్నాయి. దాంట్లో కాస్ట్లో తేడా వస్తుంది. పోతే మళ్ళల్లో పోసుకుంటే ఏంటంటే కొంగటేరు అనేది మనం కట్ చేసి నాటుకోవాల్సి వస్తుంది. దానివల్ల మొక్క చనిపోయి మళ్ళీ బతుకుతుంది. అదేవిధంగా అట్లా కాకుండా కనుక షేడ్ నెట్లో ట్రీల్లో కనుక వేసుకుంటే కొంగటేరుతో సహా మొత్తం ఏరు వ్యవస్థ అనేది 1గా ఉంటుంది. దానివల్ల రైతుకి ఏంటంటే తెగుళ్ళు ఈ వైర్లెస్ అనేది ఈ కొంత కంట్రోల్ కాగలుగుతాయి. దానివల్ల రైతుకి ఏంటంటే యూజ్ కూడా ఉంటుంది. దీంట్లో మళ్ళల్లో పోసినందువల్ల ఏమైందంటే ఎకరానికి వచ్చరికి 10 కట్టల నుంచి 15 కట్టలు బలంగా పెట్టాల్సి వస్తుంది. అదే షేడ్ నెట్లో నారు వేసుకుంటే కనుక 8 కట్టల నుంచి 10 కట్టల లోపు అయిపోతుంది. రైతు అక్కడ చాలా యూజ్ అవుతుంది. సాయిల్ కూడా ఏంటంటే అప్పుడు మనం పెంచిన వాళ్ళం అవుతాం. కొంత విపరీతంగా బలం మందులు వాడి సాయిల్ బాగొట్టే కన్నా కూడా ఈ షేడ్ నెట్లో వాడి సాయిల్ ఇంప్రూవ్ చేసుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది. అందుట్లో దానికి తోడు మాకు హార్టికల్చర్ వాళ్ళు మా ఎడీ గారు అయితే హార్టికల్చర్ ఇచ్చి వాళ్ళు అయితే మాకు ఇట్లా మోటివేషన్ చేసి ఇట్లా వేసుకోండి ఇది బాగుంటుంది, దీనివల్ల మీకు ఇలా యూజ్ ఉంటుంది, మీరు 1-20 మందిని బతికేయగలుగుతారు, మీకు దీనివల్ల ఇన్కమ్ ఇట్లా ఉంటుంది అని అట్లా మోటివేట్ చేశారు. మోటివేట్ చేసి వాళ్ళు రావటం మాకు గైడ్లైన్స్ ఇచ్చిన ఇప్పటికప్పుడు అట్లా చేశారు. పోతే ఇప్పుడు మేము అప్పుడు పోస్ట్లో వచ్చరికి ఇది 8 ఫీట్ పెట్టామండి, హైట్ 2 ఫీట్ భూమిలోకి పెట్టేశాము. కానీ ఇప్పుడు ఈ నడుమధ్య మన హార్టికల్చరు మామూలుగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే 14 ఫీట్ ఉండాలంటున్నారు. దానివల్ల యూజ్ అనేది 1 అండి. దాని గురించి మట్టికి అసలు వెనకడుగు అనేది వేయొద్దు గవర్నమెంట్ ఎవరైతే ఏది చెప్పినా కూడా. కాకపోతే ఏంటంటే దాన్ని కొంచెం మోల్డింగ్ చేయండి. ఇప్పుడు వేస్తే పడిపోతున్నాయి, ఈ రూపు వేస్తే ఉండలేదు వదిలేస్తుందని చెబుతున్నారు. అట్లా కాకుండా దానికి ఇంకేదైనా మార్గం ఏదో ఆలోచించండి. పోతే డబుల్ షేడ్ నెట్ అనేది క్యాప్సికమ్ ఒకటి టమాటా ఒకటి దిగుబడి తీయడానికి ఎక్సలెంట్గా ఉంటుందండి. మన ఈ వాతావరణానికి వచ్చరికి మన 40 డిగ్రీస్ పైకి వెళ్ళిపోతుంది వాతావరణం ఫిబ్రవరి వచ్చిందంటే మాత్రం. సో దానివల్ల ఏంటంటే డబుల్ షేడ్ నెట్ ఉన్నందువల్ల మనం టెంపరేచర్ తగ్గగలుగుతాం. తగ్గించినందువల్ల మన క్యాప్సికమ్ వచ్చరికి ఎకరానికి వచ్చి 30 టన్స్ తీయగలుగుతాం. అదే కనుక ఇప్పుడు 8 ఫీల్డ్లో మేము షేడ్ నెట్ వేసామండి. ఇప్పుడు యాక్చువల్గా మేము తీస్తుంది ఏంటంటే 10 నుంచి 12 టన్సే తీస్తున్నాం. అదే డబుల్ షేడ్ నెట్ 14 ఫీట్ వేసుకొని మనం చేయగలిగామంటే మాత్రం మనం 13 టన్స్ దాకా తీయగలుగుతాం. అప్పుడు వేసిన నర్సరీ యజమానికి కానీ బాగా ఉంటుంది. షేడ్ నెట్ నేను పెట్టినందువల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండి. హార్టికల్చర్ వారు ఫస్ట్ నుంచి కూడా నన్ను మోటివేట్ చేసుకుంటా 1 ఎకరం 5 ఎకర్స్కి డెవలప్మెంట్ చేసేట్టు నన్ను అలా ప్రోత్సహించి అలా చేశారు. అలాగనే నా కిందకు వచ్చేసరికి ఏ లేడీస్ అయితే జెంట్స్ అయితే 40 మెంబర్స్ బతుకుతున్నారు. సో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. మాకు వేసవికాలం పనులు లేనప్పుడు పనులు చూపిస్తున్నావు నువ్వు, దానివల్ల ఇలా బాగుంది మాకు కూడా, మా జీవితాలు కూడా చాలా బాగుండవి అని వాళ్ళు చాలా హ్యాపీనెస్ అవుతున్నారు. అదేవిధంగా రైతులు వచ్చేసరికి మా చుట్టుపక్కల గ్రామాలు కానీ పక్క జిల్లాలు కానీ వచ్చేసరికి నారు బాగుంటుంది, చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, మీరు ఎలా ఇచ్చినందులో మాకు చాలా యూజ్గా ఉంటుంది, చాలా హ్యాపీనెస్గా ఫీల్ అవుతున్నారు. సో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ గారికి ఎవరికైనా సరే నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.